కోరుకున్న కెరీర్, ఆ కెరీర్లోకి ఎంటర్ అయ్యాక దాంట్లోన కష్టాలు తెలుస్తున్నాయి. ఆ కష్టాల తర్వాతన లేనిపోని వివాదాలు వస్తున్నాయి. ఆ వివాదాల పరిష్కారం ఎట్లాగో తెలియట్లేదు. వీటితో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అంటే చదువుకునేటప్పుడు అమ్మా నాన్నల నీడలో పెరగటం వేరు, అక్కడ చిన్నపాటి సమస్య కూడా రాకుండా చూస్తున్నారు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు. అంతగా ఓ రకంగా కడుపులో పెట్టుకుని కాస్తున్నారు. దీని వలన ఏమైందంటే కష్టం ఏంటి, ఆ కష్టాన్ని ఎదుర్కోవడం ఏంటి అనేది తెలియట్లేదు. చిన్నపాటి కష్టం వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కార్పొరేట్ స్టైల్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వెంటనే ఇరుకు ఒక సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చిన్నపాటి ఇన్షన్ భార్యాభర్తల మధ్యన రాత్రి సంబంధానికి టైం లేదు అన్నదానికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దాని మీద భార్య ఏదన్నా కామెంట్ చేస్తే, భర్త ఏదన్నా కామెంట్ చేస్తే, ఇక అక్కడి నుంచి మొదలుకొని రకరకాలైనటువంటిది, ఫుడ్ గురించినో, డ్రెస్ గురించినో, ఖర్చు గురించినో, ఇట్లా ఇలా ప్రతిదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ డిప్రెషన్లే గుండె జబ్బులకు కారణమవుతున్నాయి అన్నటువంటిది తాజాగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిప్రెషన్ అండ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇన్ యంగ్ అడల్ట్స్ ఆర్ లింక్డ్. ఇది ఈ డిప్రెషన్ వలన గుండె జబ్బులు వస్తున్నాయి. ఆ గుండె జబ్బుల వలన డిప్రెషన్ రిస్క్ల వల్ల డిప్రెషన్ వస్తుంది. ఈ డిప్రెషన్ వలన గుండె నొప్పులు వస్తున్నాయి, ప్రాణాంతకం అవుతున్నటువంటిది అన్నటువంటిది. అంటే చిన్నపాటి, ఇప్పుడు ఇవాళ ఎక్కువగా 30-35 ఏళ్ళకు కూడా గుండెపోట్లు వస్తున్నాయి. అంటే ఏంటి ఇది, ఎందుకు ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే తారకరత్న గారి పరిస్థితి చూసినటువంటి సందర్భంలో చిన్నపాటి స్ట్రగుల్కి తట్టుకోలేకపోతున్నటువంటి సందర్భం. మంచి జరగాలి అందరికీ అని కోరుకుందాం.